హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఈరోజు అయితే మరి జగన్ కి ఒక షాక్ అనేది మనం చెప్పుకోవాలి. బికాస్ ఆయన ఏదైతే ఒక కేసు ఉందో అక్రమ కేసు, దానికి మరి ఈరోజు రఘునందన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి సార్, అది ఏ కొలిక్కి వచ్చే ప్రయత్నం చేస్తుంది, దాని మీద ఏం స్పష్టత వస్తుంది అసలు యాక్చువల్గా? యా, జగన్ మీద అక్రమాస్తుల కేసుకు సంబంధించి మొత్తంగా 18 కేసులు ఉన్నాయి, అంటే సిబిఐ ఈడి కలిపి దాదాపు 10 ఏళ్లుగా ఆయన బెయిల్ మీద. ఇది కూడా ఒక విచిత్రమైన కేసు దేశంలోనే. అయితే దీని మీద రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో పోరాడుతున్నాడు కోర్టులో. ఆయన మీడియాలో రెండు రకాల పోరాటాలు రఘురామకృష్ణరాజు జగన్ మీద చేస్తున్నాడు. ఒకటేమో మీడియా, పేపర్ టైగర్ అన్నట్టుగా మీడియా టైగర్ ఆయన, మీడియాలో రోజు జగన్ మీద పోరాటం. రెండవదేమో లీగల్ బ్యాటిల్, అంటే పొలిటికల్ బ్యాటిల్, లీగల్ బ్యాటిల్, ఈ రెండు ఫ్రంట్లో కూడా రఘురామకృష్ణరాజు ఫైట్ చేస్తున్నాడు. లీగల్ బ్యాటిల్లో కొన్ని కోర్టులు ఆయన మందలించాయి, నీకేం సంబంధం, నీకు ఈ కేసులో ఏమన్నా సంబంధం ఉందా అని కూడా తిట్టారు. అయినా ఆయన పట్టుదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా కామెంట్లు చేసింది, ఇదేమన్నా పొలిటికల్గా మోటివేటెడ్ అంటే కాదని వీళ్ళు ఏదో చెప్పారు. మొత్తానికి సుప్రీంకోర్టు కేసుని, పిటిషన్ని విచారణకు స్వీకరించింది. సో అది ఈరోజు విచారణ ఉన్నింది. ఈరోజు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త వీళ్ళిద్దరు ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఏం వ్యాఖ్యలు అంటే, అసలు ఇంతకాలం ఆలస్యం అవడానికి కారణం ఏంటి అనేది సిబిఐ తరపున అడ్వకేట్ని అడిగింది. సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు, ఎస్వి రాజు, ఆయన ఏం సమాధానం ఇచ్చారంటే, ఎక్కువగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు అందువల్ల ఆలస్యం అవుతుంది, అంటే జగన్ డిశ్చార్జ్ పిటిషన్ వేస్తున్నారు అందువల్ల ఆలస్యం అవుతుందని చెప్పింది. దానికి సుప్రీంకోర్టు ఏమి వ్యాఖ్యానించిందంటే, రాజకీయ కారణాలతో ఆలస్యం కాకూడదు, ఈ జగన్ అనే వ్యక్తి సీఎం కాబట్టి ఆలస్యం కాకూడదు అనేది చెప్పారు. దానికి సంబంధించి త్వరగా ఈ కేసును విచారించనని, దీనికి కౌంటర్ వేయడానికి 4 వారాల టైం సిబిఐకి ఇచ్చారు. అట్లాగే జగన్కు కూడా నోటీసులు ఇష్యూ చేశారు, ఆలస్యం కావడానికి కారణం ఏంటి, మీ తరపున మీరేం చెప్తారు అని. ఇది ఒకటి. రెండవది, ఇంకొక పిటిషన్ నేను కూడా వేశాడు రఘురామకృష్ణరాజు, అదేంటంటే హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమని. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ఇది జగన్ ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది, వేరే రాష్ట్రానికి ట్రాన్స్ఫర్ చేయమని కూడా రఘురామకృష్ణరాజు చేశాడు. సో ఆ రెండు పిటిషన్లు కలిపి 5 ఆగస్టున మేము విచారిస్తామని ఈ జస్టిస్ ఖన్నా బెంచ్ చెప్పింది. సో ఇది ఈరోజు జరిగింది. బట్ ఇప్పుడు దీంట్లో చూసినప్పుడు అసలు జగన్ కేసులు ఎందుకు ఇంత ఆలస్యం అవుతున్నాయి, 10 ఏళ్లుగా జగన్ ఎలా బెయిల్ మీద ఉంటున్నాడు, ఈ ప్రశ్న చాలామంది తెలుగుదేశం వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు వీళ్ళందరూ అడుగుతున్నారు. కానీ విచిత్రం ఏమంటే, వాళ్ళు అడగాల్సింది జగన్ కాదు, వాళ్ళు అడగాల్సింది మోడీని. ఎందుకంటే సిబిఐ ఈడీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి, మోడీ కంట్రోల్లో ఉంటాయి. సో మోడీ కానీ ఒక చిన్న ఒక సెకండ్లో లేదా కొన్ని సెకండ్లలో నిర్ణయం తీసుకోగలడు, కొన్ని సెకండ్లలో బెయిల్ క్యాన్సిల్ అయిపోతాయి, జగన్ జైలుకి వెళ్తాడు. సో మోడీ అనుకోవట్లేదు కాబట్టి జగన్ బయట ఉన్నాడు. కానీ వీళ్ళు మోడీని ఎవరు కూడా అడగరు, సిబిఐని అడగరు. వీళ్ళు ఏంటంటే జగన్ని బదనాం చేయాలి కాబట్టి వాళ్ళ ప్లాన్ ఏంటంటే, జగన్ కానీ ఈ లోపల బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి పంపించేస్తే ఎలక్షన్లో ఈజీగా విన్ అవ్వచ్చని అనుకున్నారు. నిజానికి ఇది చాలామంది పత్రికలు ఏం రాస్తున్నారంటే, జగన్కి షాక్, సుప్రీం నోటీసులు అన్నీ రాస్తున్నారు. నిజానికి జగన్కి షాక్ ఏం లేదు దీంట్లో, జగన్కి ఇంకా ఓవరట్ అని చెప్పాలి. ఎందుకంటే 5 ఆగస్టు కేసు, ఆ లోపల ఎలక్షన్లు అయిపోతాయి, అప్పటికా తప్పుడు తర్వాత చూడవచ్చు. సో ఎలక్షన్లు అయిపోయే వరకు జగన్కి ఏమి ఇబ్బంది లేదు. రెండోది ఏంటంటే, ఇప్పుడు మామూలుగా సుప్రీంకోర్టు ఏం చేయగలదు ఇలాంటి కేసుల్లో, నోటీసులు ఇస్తుంది మహా అయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న మీకు ఒక కేసు చెప్తా, వివేకానందరెడ్డి కేసు. వివేకానందరెడ్డి కేసును ఫైనల్గా ఛార్జ్షీట్ వేయమని లాస్ట్ ఇయర్ ఏప్రిల్కి డెడ్లైన్ విధించింది. ఆ డెడ్లైన్ అయిపోయింది. డెడ్లైన్ అయినాక సిబిఐ ఏం చేసిందంటే, మాకు ఇంకా కొన్ని విచారణ జరపాల్సిన అవసరం ఉంది అని ఇంకొక 2 నెలలు టైం అడిగారు. జూన్కి ఇచ్చింది, జూన్ అయిపోయింది, అన్నీ అయిపోయి ఇప్పుడు మళ్ళీ జూన్ వస్తుంది, అంటే 1 ఇయర్ అయిపోతుంది. ఇంతవరకు ఆ కేసు ఏమి కాలేదు. సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుంది, వాళ్ళకి చెప్తుంది వాళ్ళు మాకు స్టాఫ్ సరిగా లేరు, మాకు ఇంకొకటి ఇంకొక కేసులు ఉన్నాయి, ఇంకేదో కారణం చెప్తారు. దాన్ని సుప్రీంకోర్టు ఏం చేయగలుగుతుంది, దానికేం డెడ్లైన్లు పెట్టలేదు.
సో ఇదేంటంటే మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండే లిమిటేషన్స్ ఇండియాలో. అందుకనే 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55,000 నుంచి 60,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. సో సుప్రీంకోర్టు కూడా ఏం చేయగలదు, ఎన్ని కేసులు తీసుకోగలదు పర్ డే. అందుకని ఏమవుతుందంటే రాజకీయ నాయకులు మోడీకి అనుకూలంగా ఉంటే ఎన్ని రోజులైనా బెయిల్ మీద ఉండొచ్చు అని చెప్పడానికి సజీవ ఉదాహరణ జగన్ కేసు. సో జగన్ మోడీకి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, ఒకవేళ ఇప్పుడు మోడీ చంద్రబాబుతో పొత్తులో ఉన్నప్పటికి కూడా లోపాయి గారిగా మోడీతో అనుకూలంగానే ఉన్నాడు. సో ఎందుకంటే ఆ మధ్య మోడీ వచ్చినప్పుడు కూడా ఏం మాట్లాడాడు, జగన్ మీద ఒక్క విమర్శ చేయలేదు, జగన్ అవినీతిపరుడనే మాట కూడా అనలేదు, జగన్ కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడని కూడా అనలేదు. ఓన్లీ జగన్ మంత్రులు అవినీతిలో పోటీ పడతారు అన్న ఒక మాట తప్ప ఇంకే వాక్యం కూడా లేదు. అంటే క్లియర్గా మోడీ జగన్ విమర్శించాడు. అట్లాగే జగన్ కూడా కూటమిని దడుతున్నాడు, చంద్రబాబుని జనసేనని దడుతున్నాడు తప్ప మోడీని ఒక్క ప్రశ్న కూడా అడగట్లేదు. మోడీతో మీరు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, మోడీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు, ఒక్క మంచి కూడా చేయలేదు అని అడగట్లేదు. ఎందుకు అంటే వీళ్ళిద్దరూ క్లియర్గా ఇప్పటికి కూడా కుమ్మక్కైనారు. అట్లాగే రఘురామకృష్ణరాజు కూడా ఏం ఆరోపిస్తున్నాడు, నాకు టికెట్ రాకపోవడానికి జగనే కారణం, జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేసి నాకు టికెట్ రానియకుండా చూశాడని. దాన్ని బట్టి అర్థమేమవుతుంది, జగన్ బీజేపీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాడు. అంటే క్లియర్గా జగన్ని మోడీ కాపాడుతున్నాడు, లేకపోతే ఎప్పుడో జైలుకి వెళ్ళేవాడు. సో తనకు అనుకూలంగా ఉంటే మోడీ కాపాడుతాడు. కవితని ఎప్పుడు మీద లాస్ట్ టైమే ఎలక్షన్లకు ముందే, అసెంబ్లీ ఎలక్షన్ ముందే అరెస్ట్ చేస్తారని చెప్పేవాడు, కానీ ఎందుకు చేయలేదు. అప్పట్లో ప్లాన్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాంగ్రెస్ను దెబ్బ కొట్టాలనేది అప్పట్లో ప్లాన్. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వకపోగా బీజేపీకి కూడా నష్టం జరిగింది తెలంగాణలో. అందువల్ల బీజేపీ ఏం రియలైజ్ అయిందంటే బీఆర్ఎస్ని వీక్ అయింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టేద్దాం. సో ఈ ఎలక్షన్లో కవితను కానీ అరెస్ట్ చేస్తే మనకి బీఆర్ఎస్తో మనం కుమ్మక్కైనామన్న నెరేటివ్ని నమ్మకుండా ఉంటారు జనం అనే స్టెప్ తీసుకొని ఇప్పుడు అరెస్ట్ చేశారు. రెండోది వాళ్ళు కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వాలి కాబట్టి కేజ్రీవాల్ కేసులో మిగిలి ఉండేది ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బయట ఉండేది కవిత కాబట్టి కవితను అరెస్ట్ చేయకుండా కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకని కవితను అరెస్ట్ చేసి కేజ్రీవాల్ని అరెస్ట్ చేసి వాళ్ళు ఒక ముందుకెళ్తున్నారు ఈడీ కేసుల్లో. అంటే క్లియర్గా మోడీ ఏంటంటే తనకు ఇబ్బందిగా ఉన్న వాళ్ళని అరెస్టులు చేస్తాడు, లేని వాళ్ళని ఎంతకాలమైనా బయటే ఉంచుతాడనే దానికి ఎగ్జాంపుల్ జగంది. అట్లని ఈ కేసులను కొట్టేయాలనా, కొట్టేయచ్చు కదా అనే ప్రశ్న కూడా వస్తుంది. మోడీతో అంత క్లోజ్గా జగన్ ఉంటే ఎందుకు కొట్టేయలేదని వైసీపీ వాళ్ళు అడుగుతారు. దానికి కూడా ఆన్సర్ ఏంటంటే కొట్టేస్తే ఇతను మన కంట్రోల్లో ఉండకపోవచ్చు కాబట్టి ఇతని మీద కత్తులు వేలాడుతుండాలి, కేసులనే కత్తి వేలాడుతున్నంతకాలం జగన్ కంట్రోల్లో ఉంటాడు. అందుకని జగన్ కానీ వైసీపీ కానీ మోడీని ఏ రకంగానూ ఒక ప్రశ్న కూడా అడగరు. నిజానికి మోడీ రాష్ట్రానికి అనేక అన్యాయాలు చేశాడు. మన ఇప్పుడు 3 రాజధానుల విషయంలో మోడీ ఏమి జగన్ కంట్రోల్ చేయలేదు, స్టీల్ ఫ్యాక్టరీని అమ్మేస్తున్నారు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, రైల్వే జోన్ లేదు, ఉక్కు మన కడప ఫ్యాక్టరీ రాలేదు, మెట్రో ప్రాజెక్ట్ లేదు, ఇలాగా అనేకానికి సంబంధించిన విషయాలలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది తప్ప మోడీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అయినా ఎక్కడ ఒక మాట కూడా మోడీని ప్రశ్నించడు, ఎప్పుడో వెళ్ళినప్పుడు ఒక అర్జీ ఇచ్చి రావడం మాకు ఇది ఇవ్వండి సార్ అని, అంత తప్ప ఇంకేమీ లేదు. సో అప్పులకి పర్మిషన్లు ఎక్స్ట్రా పర్మిషన్లు కూడా తీసుకోగలుగుతున్నాడు. అంటే తన పనులు రాష్ట్రానికి ఏమన్నా కొంచెం నిధులు ఏదన్నా రాలితే రాలిచ్చుకొని రావడం, అప్పులకు సంబంధించి పర్మిషన్ తీసుకోవడం, కేసుల్లో కాపాడుకుంటూ రావడం, ఇది జగన్ ముందున్న టాస్క్. అది చేసుకుంటూ వస్తున్నాడు సక్సెస్ఫుల్. పోనీ ప్రతిపక్షాలు గట్టిగా పోరాడాయా అంటే అక్కడ దురదృష్టం ఏమంటే అన్ని పక్షాలు ఒకటే. అందుకనే చెప్తారు అన్ని రాష్ట్రాల కంటే మోడీకి బలం వచ్చి ఆంధ్రప్రదేశ్లోని 25కి 25 మోడీ అకౌంట్లోనే పడతాయి. ఇంకెక్కడ కూడా అంత 100% రేటింగ్ లేదు. సో స్ట్రైక్ రేట్ 100% ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉండడానికి కారణం వచ్చి 1 జగన్ మీద కేసులు, 2 బీజేపీకి తెలుగుదేశం భయపడ్డాం, చంద్రబాబు భయపడ్డాం. ఎందుకు ఆయనకు కూడా ఇదే భయం, మనం కానీ ఎదిరిస్తే మనల్ని లోపల పెడతారు అన్న చంద్రబాబు భయం ఉంది కాబట్టి ఆయన కూడా సరెండర్ అయిపోయారు. సో ఈ రకంగా జగన్కి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ నోటీసులు ఇవ్వడం ఇదంతా నథింగ్ విల్ హ్యాపెన్, ఏమీ జరగదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.